हाय नमस्ते अंडे क्याबेजी वडल चूपिस्तान क्याबेजी उल्लिपाय क्यारेट कैप्सिकम पच्चन पप्पु ए पप्पु पप्पु तो चेस्तां कदंडी असलु आ पप्पुलतो पने लेदंडी अप्पुडप्पुडु आलोचन वस्ते चालु चेसुकोवच्चंडी वडलु क्याबेजी वडलु अंडी चाला टेस्टीगा उंटायंडी नेनु चेसेदानिकि चूपिस्तानु रंडी మిక్సింగ్ బౌల్ లోకి చూపిస్తాను 200 గ్రాములు క్యాబేజీ తీసుకున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఎంత సన్నగా కట్ చేశానో అలాగే చేసుకోవాలండి ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంటే మనకి వడ చేసుకునే దానికి ఇబ్బందిగా ఉంటుందండి 200 గ్రాములు క్యాబేజీ ఇదిగోండి రెండు గడ్డలు క్యారెట్ కూడా తీసుకొని తురిమానండి సన్నగా రెండు ఉల్లిపాయలండి ఒక క్యాప్సికం కూడా సన్నగా తరిగానండి ఇదిగోండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఇందులో ఏ పప్పు పిండి వేసే పని లేకుండా బొంబాయి రవ్వేనండి ఇదిగోండి ఒక చిన్న కప్పు పావు కప్పు అన్నమాట ఇది కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి इदो अर चमचा अल्लम पेस्ट अर चमचा जीलकर्र चक्का लवंगल पोड़ी कारमें मुपति चमचा वस्तना रुचि की तगन साल्ट सरपोदी ఇవన్నీ శుభ్రంగా పేస్కడమేనండి కొంచెం కూడా వాటర్ వేయొద్దండి ఈ తడితోనే ఇది సరిపోయిద్దండి ఇట్లా బాగా పిసికి ఒక పావు గంట పక్కన పెట్టేసుకోవాలండి చుక్క కూడా వాటర్ వేయకండి ఎందుకంటే ఈ క్యాబేజీ లోంచి క్యాప్సికం లోంచి ఉల్లిపాయ లోంచి వచ్చేసిద్దండి కొంచెం ఉప్పు తగిలగానే బయటికి వచ్చేసింది ఇది బొంబాయి రవ్వ కదండి అదే ఉప్మా రవ్వ సూజీ కూడా అంటారు ఆ రవ్వ కదా కొంచెం ఇప్పుడు పొడిగా అనిపిస్తుంది కాసేపట్లో అది తడిచిపోయి చక్కగా మెల్ట్ అయ్యిందండి ఇదిగోండి చక్కగా కలిపేసాం కదా ఎంత బాగా వచ్చిందో కరెక్ట్ గా సరిపోయిందండి ఎందుకంటే ఒక కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా ఒక పావు కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను నేను చేసిన ఈ క్యాబేజీ ఉల్లిపాయ క్యారెట్ క్యాప్సికం కి కరెక్ట్ గా సరిపోయిందండి ఫైనల్ లో 2 చెంచాలు బీప్ పిండి వేసుకుంటానండి ఎందుకంటే క్రిస్పీగా రావడం కోసం బీప్ పిండి వేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయండి ఇప్పుడైతే ఇది పావు గంట వదిలేస్తాను నేను వేసేటప్పుడు చూపిస్తానండి బీప్ పిండి కలిపి ఇదిగోండి కలిపి పావు గంట అయ్యింది కదా నానబెట్టి చూడండి ఎంత చక్కగా వచ్చిందో కరెక్ట్ గా ఉందండి అయినా నేను ఎందుకంటే బీప్ పిండి వేస్తుంది ఆయిల్ తక్కువ పట్టిద్దండి ఆయిల్ తక్కువ పడతమే కాకుండా కొంచెం క్రిస్పీగా వస్తాయండి కరకరలాడుకుంటూ అందుకని 2 చెంచాలు బీప్ పిండి మీ ఇష్టం వేసుకోపోయినా పర్లేదు ఇదిగోండి ఇందాకే కలిపి పెట్టుకోవచ్చు నాకు అట్లా ఇష్టం ఉండదండి ఇప్పుడైతే బాగుండిద్దని కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టానండి ఇప్పుడు కలిపి మీకు చూపిస్తాను ఇంకేం లేదండి ఆయిల్ ఏడి పెట్టేశాను పెన్నం మీద బాండిలో ఆయిల్ కాగుతుంది నేను కలిపి చూపించి వడలేసి చూపిస్తానండి క్యాబేజీ వడలండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇందులో మనకి ఇబ్బంది కలిగించేది పొట్టొబ్బరం ఎలా చేసిద్ది అనేది ఏం లేదు ఓన్లీ క్యాబేజీ క్యారెట్ క్యాప్సికం ఉల్లిపాయ అండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసాను కదా అది ఉప్మా రవ్వ ఒక కప్పుతో ఎంత చక్కగా చేసుకోవచ్చు అని తెలుసుకున్నాను మీకు కూడా చేసి చూపిస్తున్నానండి తప్పకుండా చేసుకొని తిని చూసి లైక్ కామెంట్ ఇవ్వండి టేస్ట్ ఎలా ఉందనే దానికి ఇదిగోండి ఇంత తీసుకొని ఇలా చేసుకోండి
मन के नचते अलाको चाहना मी इष्ट आई वीटी अंतन वैसेमशं तरवा तिपी एन कं गंटे तिपे मल्ल ऊड़पोदी मन को डाउट इवन उमशं आपे तिगले करेक्ट का क्याबेजी वड़ल रेडी अंडी इधर एंत चक्कर वाई चूसक मनोराल की टेस्ट चूपस्ता क्याबेजी वड़ल चक्कर असल अच्छ वड़ललागे केस्ट चूसी चपिदी पद निमशा मन की बुरा आलोचन रावे आलस्यम एम लेदी इंदो असल नाबेकोनी चेयी मध्यान पेटाली इलां ले पद निमशाल मुझे आलोचन वस्ते चाल चक्कर सूपर इंदोदी बोंबाई रव अंत उपमा रव उपमा रव कप तो क्याबेजी कैप्सिकम क्यारेट उल्लिपाय इवन्नी हेल्दी फुडेन अक्कड इब्बंदी पड़ेदे उंडदंडी हैप्पीगा तिनोच्चु पिल्ललैना पेद्दोल्लैना लेदु स्नाक किंद तिन्नाक मन मन इंट्लो वाळ्ळंदरू लेरु अनुकोंडि कोंचेम पिंडि तीसेसि पक्कन फ्रिज लो पेट्टुकोचंडि रेपेसुकुन्ना इब्बंदी उंडदु వేడి వేడిగా తినాలన్నప్పుడల్లా చేసుకోవచ్చండి ఇలా చేసుకొని పెట్టుకొని ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూసి చెప్తానండి మా మనవరాలు కావాలండి ఇంకా సరే సింపుల్ రెసిపీ చాలా బాగుందండి సింపుల్ రెసిపీ 10 నిమిషాల్లో చేసుకోగలిగిందండి చాలా టేస్టీగా ఉంది ఇదిగోండి మా మనవరాలు చేతికి ఒకటిస్తున్నాను చూడండి क्याबेजी वड़ल वेरईटी फुडी एपड़को उड़ो कंपलसरी चाहना टेस्ट क्रेजी स्पाइसी फूड।